నీకు నిజాలు చెప్తున్నందుకు పెట్టారు. అంతేగా, ముందుగానే మీకు నిజాలు చెప్తున్నందుకు. అసలు ఆ నోటీస్లో మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి, రేపు ఇలాగే కానీ కొనసాగితే ఇంటికి ఒకళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త పడండి అన్నదాన్ని ట్విస్ట్ చేసి ఇంటికి ఒకళ్ళు దాస్తారని చెప్తావా? అరే ఈ డెల్టాకి సౌత్ ఆఫ్రికా వేరియంట్ 417 యాడ్ అయిపోయి చాలా దారుణమైన స్ట్రెయిన్గా మారిపోయి రాబోతుంది, జాగ్రత్త పడండి అని చెప్పి ఎప్పుడండి, ఐ థింక్ మే 7th జూన్ 7th. మే 7th అనుకుంటా వీడియో, అంటే ఇప్పటికి 2 నెలల ముందు అప్పుడు చెప్పాం. ప్రభుత్వాలు అప్రమత్తమయ్యి అది ఆక్సిజన్ డిమాండ్ కూడా ఎక్కువ అడుగుతుంది, సెకండ్ వేవ్ వేరియంట్కే మనం ఆక్సిజన్ సప్లై చేయలేకపోయాం, అది ఇంకా ఎక్కువ డిమాండ్ తెచ్చుకుంటుంది, ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టబోతుంది, ఇంకా ఎక్కువ ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టండి, సెకండ్ వేవ్లో వచ్చిన ఇబ్బంది మళ్ళీ రాకుండా జాగ్రత్త పడండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఏం పర్లేదు అట్లాంటిది ఏం లేదు, ఏం చేయదు, అసలు థర్డ్ వేవే రాదు. మరి అదేంటి 15 రోజుల నుంచి మళ్ళీ వచ్చేసి డెల్టా ప్లస్ అట్లాంటిది ఎట్లాంటిది అని ఎక్కడున్న గల్లీ డాక్టర్ కాడ నుంచి WHO చీఫ్ దాకా డెల్టా ప్లస్ గురించి ఓ వీళ్ళు ఇప్పుడు జాగ్రత్తలు చెప్తున్నారు కదా. మనమేమో జనాలను భయపించాము, మే 7th వీళ్ళు ఇప్పుడు జాగ్రత్తలు చెప్తున్నారు. ఇవాళ చెప్పుకుంటున్నారు జాగ్రత్తలు, 2 నెలల క్రితం చెప్పారు, 2 నెలల క్రితమే దీన్ని సీరియస్గా తీసుకొని అడ్వైజ్ని దీని మీద జాగ్రత్తలు ఆ రోజు మొదలెట్టుంటే దీన్ని స్ప్రెడ్ ఆగేది కాదు, దీన్ని స్ప్రెడ్ ఆగేదిగా. మేము చాలా క్లియర్గా మళ్ళీ డైరెక్ట్గా చెప్తే జనాలు ఎక్కడ ప్యానిక్ అవుతారు అని చెప్పి హింట్లు ఇచ్చాం. ఈ గవర్నమెంట్లో పనిచేసే అడ్వైజర్లు లేకపోవడకైనా పొరలో కాస్తంత బ్రెయిన్ ఉండుంటే సీఎంలను అలర్ట్ చేసి చర్యలు తీసుకునేవాళ్ళు. ఎప్పుడు చెప్పాం సార్, నెల్లూరులో కేసులు చూసాం, విజయవాడలో కేసులు చూసాం, హైదరాబాద్లో కేసులు చూసాం, చాలా క్లియర్గా హింట్ ఇచ్చాం. ఇప్పుడు వీళ్ళు కనిపెట్టింది ఎక్కడెక్కడ, శ్రీకాళహస్తి ఫస్ట్ కేసు డెల్టా ప్లస్ తిరుపతి అన్నారు, తిరుపతి హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ కేసు వచ్చింది శ్రీకాళహస్తి, ఆ పేషెంటు శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి నియర్ బై విలేజ్. అదేగా చెప్పాం నెల్లూరులో ఉన్నాయని, ఎప్పుడు చెప్పాం, మే 7th చెప్పాం. ఎప్పుడు వచ్చింది ఆ కేసు, ఏప్రిల్లో వచ్చింది అని చెప్పి వీలేగా సర్టిఫై చేశారు. అరే మీకు కనీసం డేటా ఎట్ అనాలిసిస్ చేసుకోవాలో ఏవి ఎట్లా చేసుకోవాలో కూడా తెలియకపోయినా అత్యంత హై ఎక్స్పర్టిజం దాని మీద సాధించుకొని 2-3 నెలల ముందే మీకు అలర్ట్ ఇస్తూ ఉంటే ప్రజలను భయపెడుతున్నారని చెప్పి కేసులు పెడతారు మా మీద, సిగ్గనిపించలేదా మీకు? మీరు దాచిపెట్టి నిన్న కూడా వైజాగ్లో బాంబే కాలనీలో కేసు వచ్చిందని చెప్పి ముందు టీవీలో చూపించారు డెల్టా ప్లస్, మళ్ళీ కాదు కాదు ఇది డెల్టా డెల్టా అని చెప్పి మళ్ళీ మార్చేశారు. దాచిపెడితే మీకేమొస్తుంది, దాచిపెడితే మీకేమొస్తుంది చెప్పండి. జనాల్ని అలర్ట్ చేయటము భయపీయటము అవసరమైతే చేస్తే ఆ అలర్ట్నెస్ వచ్చి ఆ ఏరియాలో మొబిలిటీ తగ్గి అక్కడ వరకు లిమిట్ అవుతుంది. ఏం లేదంటే మళ్ళీ వాళ్ళంతా తిరిగేస్తే మళ్ళీ వైజాగ్ అంతా గమ్ముతుంది, రాష్ట్రం అంతా గమ్ముతుంది. దాచిపెట్టి మీరేం సాధిస్తారు, ఫస్ట్ వేవ్ నుంచి చూస్తున్నా దాచేయి దాచేయి దాచేయి.